మంత్రి హరీష్ రావు తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉండేవారు. ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా కేసీఆర్ తన మేనల్లుడిని అక్కడ క్యాంపెయిన్ చేయించేవారు. మామను మించిన వ్యూహాలు పట్టుదలతో హరీష్ రావు చాలా చోట్ల ముక్కు మొహం తెలియని అభ్యర్థులను కూడా గెలిపించుకొచ్చాడు. అప్పట్లో టీడీపీలో ఉన్న కడియం శ్రీహరిపై రాజయ్యను టిఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టి ఒంటి చేత్తో హరీష్ రావు గెలిపించి సంచలనం సృష్టించారు. కడియం శ్రీహరి అప్పుడు స్ట్రాంగ్ లీడర్. ఆ తరువాత పరిణామాలలో కడియం శ్రీహరి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీష్ రావు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్, పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రెండింటిని పర్యవేక్షిస్తూ సిద్దిపేట చుట్టుపక్కలే ఉంటున్నారు. ఈ మధ్య రాజన్న సిరిసిల్లి జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్ట్ లో భాగంగా నిర్వహించే సర్చ్ పోల్ ను రాత్రి 12 గంటలకు పరిశీలించి తెల్లవారుజామున 3 గంటల వరకు రివ్యూ మీటింగ్ పెట్టారు. పనుల ఆలస్యంపై ఆగ్రహించారు. ఇలా హరీష్ రావు తనకు అప్పగించిన ప్రాజెక్టులపైనే ఉంటూ హైదరాబాద్ కు దూరమైపోతున్నారు. ఒకప్పుడు హరీష్ రావు హైదరాబాద్ లో అన్ని తానే వ్యవహరించేవారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. వివిధ న్యూస్ ఛానళ్లకు వెళ్లి టిఆర్ఎస్ తరపున వాణి వినిపించేవారు. కానీ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న ఆయన స్థానం తగ్గినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ కొద్ది రోజులుగా తన వారసుడు కేటీఆర్ ను ప్రొజెక్ట్ చేయడంలో బిజీగా ఉన్నారు. కేసీఆర్ కు తరచుగా వస్తున్న ఆరోగ్య సమస్యలు, వయోభారం వల్ల ఏదైనా అయితే వెంటనే టిఆర్ఎస్ ప్రభుత్వం అస్థిర పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేటీఆర్ ను ప్రజల్లో, నాయకుల్లో తన వారసుడిగా ప్రొజెక్ట్ చేయడంలో దాదాపు సక్సెస్ అయ్యారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కేటీఆర్ ను పరీక్షించారు. ఒంటి చేత్తో హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కేటీఆర్ గెలుచుకు వచ్చారు. ఇక ప్రభుత్వంలో ఇప్పుడు కేసీఆర్ తరువాత కేటీఆర్ చెబితేనే పనులు అవుతున్నాయట. అలా తండ్రి కొడుకులు ఇద్దరు వేరొకరికి చోటు లేకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అందుకే ఉద్యమ సమయంలో అసలు పేరు వినపడని కేటీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 మంత్రి అయ్యారు. ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా విశేష పెట్టుబడులతో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అల్లుడు హరీష్ రావు ను సైడ్ చేసి కొడుకు కేటీఆర్ ను ప్రొజెక్ట్ చేయడంలో కేసీఆర్ విజయం సాధించినట్టే. అందుకే కాబోలు హరీష్ రావు ఈ మధ్య హైదరాబాద్ కు దూరంగా, అయితే ప్రాజెక్టులు, లేకపోతే సిద్దిపేట, ఈ రెండు తప్పితే ఎక్కడికి వెళ్లడం లేదు. టిఆర్ఎస్ లో వస్తున్న ఆ సరికొత్త మార్పును ఆ పార్టీ శ్రేణులు కథలు కథలుగా చెప్పుకుంటున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.